హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని మీ మొబైల్కు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు పొందడానికి వీడియో డిస్క్రిప్షన్ కింద భాగంలో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తాజా నోటిఫికేషన్స్ను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగిందండి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ అయి ఉన్నాయి సో మా జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనుకున్నటువంటి అభ్యర్థులు మీ జిల్లాల పేర్లను కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వైఎస్ఆర్ కడప జిల్లాలకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట చార్టెడ్ అకౌంట్స్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందండి వీటికి సంబంధించినటువంటి అర్హతలు మీరు గమనించినట్లయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేటువంటిది కలిగి ఉండాలన్నమాట సో జనరల్ అభ్యర్థులు ఎవరైతే కలిగి ఉంటారో వారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కలిగి ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయినట్లయితే ఐదు సంవత్సరాల వయసులో సడలింపు అనేటువంటిది కల్పిస్తారండి విద్యార్హాలు అనేటువంటివి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ ఈ యొక్క పోస్ట్ గాను బిఎస్సి అగ్రికల్చరర్ బిఎస్సి ఆర్టికల్చరర్ బీఎస్సి డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఈ యొక్క కోర్సులు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి లేని పక్షాన గ్రాడ్యుయేట్ ఇన్ బయోటెక్నాలజీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బాట్నీ అంటే బీజెడ్సీ ఇటువంటి కోర్సులు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో ఇవి కూడా లేనటువంటి అభ్యర్థులు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా ల్యాండ్ ప్రొటెక్షన్ ఈ విభాగాలలో డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు గాను వీరికి ఇరవై రెండు వేల వరకు శాలరీ అనేటువంటిది వీరు పొందుతారండి అలానే చార్టెడ్ అకౌంట్స్ ఈ యొక్క పోస్టుకు గాను ఫైనల్ ఇయర్ సిఏ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నలభై ఐదు వేల వరకు శాలరీ అనేటువంటిది వీరికి లభిస్తుందండి ఇక దరఖాస్తు విధానం మీరు గమనించినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను సరైనటువంటి సమాచారంతో నింపిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా తదితర సర్టిఫికేట్స్ అనేటువంటివి జతపరిచి వీరి యొక్క మెయిల్కు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట సో వీరి యొక్క మెయిల్ అనేటువంటిది తెలియజేస్తాను సార్ గమనించండి డిఎంకే డిపి డాట్ ఏపీఎస్ సిఎస్సి అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి మెయిల్ ఐడికి సెండ్ చేయవలసి ఉంటుంది మరి నియామక విధానం అనేటువంటిది ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను వీరు భర్తీ చేస్తారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఈఓఇడి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ నియామక ప్రక్రియ ద్వారా వీరు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట మరి వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు గమనించినట్లయితే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ లోపల అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటారో వారు మెయిల్ ఐడి ద్వారా తమ అప్లికేషన్ ఫామ్స్ను సెండ్ చేయవలసి ఉంటుంది మరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుందండి అంటే మెరిట్ ప్రకారంగా మనకు పోస్టింగ్ అనేటువంటిది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మరి ముప్పైవ తేదీ మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో చాలా తక్కువ పీరియడ్లోనే సెలెక్షన్ అనేటువంటి ప్రక్రియ పూర్తయ్యేటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అలానే ఎవరైతే అగ్రికల్చరల్ ఆర్టికల్చరల్ డ్రై ల్యాండ్ ఇటువంటి విభాగాలలో డిప్లొమా కానీ డిగ్రీ కానీ పూర్తి చేసి ఉంటారో వారందరికీ ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి మరి ఇదండి ఏపీ పౌర సరఫరాల శాఖ అదీను వైఎస్ఆర్ కడప జిల్లా నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేటువంటివి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీ మొబైల్ నుండి ఎప్పటికప్పుడు పొందుటకు మా ఏఎంప్లై ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే